వస్తున్నాయి. ఇంకోటి చెప్తాను, నా నిజీవితంలో చెల్లవంగల్లోనే నేను పొలంలో కాపలాకి వెళ్ళాను. నైట్ ఒకరోజు పొలంలో ఒడిపడింది, కోసి మొత్తం ఒడ్లు అయి ఉన్నాయి. మా నాన్న వేరే పని మీద పోయి లేట్ అయినాడు. పొలం దగ్గర నేను పడుకోవడానికి వెళ్ళాను. పడుకోవడానికి వెళ్ళిన తర్వాత 11 ఆ ప్రాంతం వచ్చేటప్పటికి నాకు డౌట్ వస్తూ ఉంది, ఇప్పుడు దెయ్యం వస్తే నేనేం చేయాలా? దెయ్యాలు లేవు అనుకుంటున్నప్పుడే, కానీ వస్తే ఏం చేయాలా? 10th క్లాస్ అప్పుడు భయపడుతూ ఉన్నా. సరే ఏమైనా సరే అని చెప్పి తల వడ్లు కానిచ్చి వస్తే కొట్టడానికి అనుకూలంగా కర్ర వడ పెట్టుకుని గమ్మ పట్టుకున్నా. నిద్రపోయా. కరెక్ట్గా కొద్దిసేపటికి గడ్డి కదులుతూ ఉంది, కలకల కలకల కలకలగా సౌండ్ వస్తుంది. అయ్యా వచ్చిందిరా దెయ్యం ఇంకా అని చెప్పి తీసి పోయటామని కొడితే అది పరిగెత్తుకుండా వెళ్ళిపోయింది. దొనుకోదు వెళ్ళిపోయింది. కొట్టుకుంటూ కొట్టుకుంటూ పోతే కొద్ది దూరం పోయేటప్పటికి ఆడ ఉన్నటువంటి గడ్డిలో, గడ్డి కాదు ఏదో అంటారు, ఆ దాంట్లో దూరుకొని వెళ్ళిపోయింది. జమ్ము కనిపించలే ఇంక అది కనిపించలే. అప్పుడు దాకా కొట్టుకుంటూ పోయాను, కనిపించకుండా పోయిన తర్వాత అబ్బా దెయ్యం మాయమైంది, ఇక నా పరిస్థితి అవుట్, ఇంకా ఏం చేయలేని చెప్పి సరే ఏమైనా సరే ధైర్యంగా ఉండాలని చెప్పి వెనక్కి దిగారు. వెనక్కి దిగేటప్పటికి కొద్ది దూరం రాగానే నా ముందు తెల్లటి విగ్రహం ఒకటి వస్తా ఉంది. తెల్లటి విగ్రహం చూసి అయిపోయింది, ఇక్కడ బరి మాయమైంది, ఇక్కడ దెయ్యం వస్తుంది, అయిందా బాబు అని చెప్పి అయినా సరే ఏమైనా కాకూడదని చెప్పి ఇంకా ముందుకు పోతా ఉన్నా. పోయే కొద్ది వచ్చే విగ్రహం మనిషిలాగా కనిపిస్తా ఉంది. బా దెయ్యంలో మనిషి రూపంలో వస్తున్న దెయ్యం ఉంది, ఇక లవుడు నేను చచ్చిపోయాను బాబు అని చెప్పి ఏమైనా సరే కొట్టేయాలని చెప్పి కర్ర తీసుకుని ఏంటి దగ్గర పోతా ఉన్నామని వచ్చే కొద్ది మనిషి ఖచ్చితంగా తెలుస్తుంది. మా నాయన ఆయన డౌట్ వచ్చింది. నాయన అంటే ఏం జవాబు లేదు, గట్టిగా వచ్చే కొద్ది అనుమానం వస్తా ఉంది బాబుని. ఇక అనిగా సరే ఏం జవాబు లేదు కాబట్టి ఖచ్చితంగా దెయ్యం, మా నాయన రూపంలో ఉన్న దెయ్యం అని చెప్పి కర్ర తీసుకుని భయపోయినా. కరెక్ట్గా ఇక్కడ పోయేటప్పటికి ఏం రావాలి, ఇంకా లేదా పశువులు వచ్చాయి కదా అంటే సరే పో ఇంటికి పోవాలన్నాడు. నేను ఇంటికి పోయేది ఎట్లా, ఇంకా దెయ్యం అన్నానండి మరి ఆయన ఒప్పుకోడు. ఇక లాభం లేదు, పక్కని పరిగెత్తుకుంటూ వచ్చి ఊళ్ళోకి వచ్చిందాక భయపడతా వచ్చా. ఈ దెయ్యాలు నిజ రూపంలో చాలా ఉంటాయి.